ఈరోజు వీడియోలో మీకు నెహ్రూ జూ పార్క్ని అయితే చూపిస్తాను. నేను మా ఫ్యామిలీ కలిసి అయితే జూ పార్క్కు వెళ్తున్నాము. ఇదైతే మార్నింగ్ టైంలో అన్నమాట. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే టైం పట్టింది. మేము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పార్క్లోనే ఉన్నాము. సో ఎంట్రీ ఫీ, ఇంకా పార్క్ ఎలా ఉంటుంది లోపల, అదంతా చూపిస్తాను. ఐ హోప్ మీకైతే నచ్చుతుంది. మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే పార్క్లోకి ఎంట్రీ అయిన తర్వాత అండి. సో స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది. అక్కడ మనకైతే టికెట్ కౌంటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా కౌంటర్సే ఉంటాయి. పెద్దగా అంటే పెద్ద లైన్ ఉన్నా చిన్న లైన్ ఉన్నా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఇక్కడ టికెట్ ఛార్జెస్ అయితే వీక్ డేస్లో ఒకలా, వీకెండ్స్లో ఒకలా ఉంటుందన్నమాట. సో ఒక్కరికైతే సండే రోజు వెళ్తే మాత్రం 75 రూపీస్ ఉంటుంది. ఇంకా నార్మల్ డేస్లో అయితే 60 రూపీస్ అండి. ఇంకా చిన్నపిల్లలకైతే 40 అలా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం టికెట్ తీసేసుకొని ఎంటర్ అయిపోవాలి. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే ముందు మనకు ఇలా ఉంటుందన్నమాట. ఇంకా దీని టైమింగ్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అండి. ఇంకా ఈ టైంలో మనం ఏ టైంకైనా వెళ్ళొచ్చు. సో ముందు వెళ్తే ఇంకా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, చక్కగా తిరిగి చూడొచ్చు. ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి కొంచెం టైం తీసుకొని వెళ్ళాలి. ఇంకా మనం లోపలికి ఎంట్రీ అయ్యే ముందైతే బ్యాక్ ప్యాక్ అయితే అలో చేయరు. సో కొన్ని బ్యాగ్స్ అయితే అలో చేయట్లేదు. అలానే వాటర్ బాటిల్స్ కూడా, నార్మల్ వాటర్ బాటిల్స్ అయితే అలో చేయట్లేదు. సో అవన్నీ చూసుకొని అయితే ఒకసారి వెళ్ళండి. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే అక్వేరియం రూమ్ అని ఇంకా సపరేట్గా ఉంది. ఇక్కడ కూడా ఛార్జెస్ తీసుకున్నారు, ఈచ్ 10 రూపీస్ తీసుకున్నారు టికెట్ లోపలికి. బట్ ఇదైతే చాలా చిన్నదే అక్వేరియం. అయితే అన్ని రకాల చేపలు ఉంటాయి, అందరికీ తెలిసిందే కదా. చూడండి, ఇంకా ఇక్కడ మాట్లాడడానికి అయితే ఏమీ లేదు. సో మీరే చూస్తూ ఉండండి. ప్రతి యానిమల్ ముందైతే మనకు ఇట్లా అవారా గోడలాగా ఉంటుంది. సో వాటి నుంచి మనకేం ప్రాబ్లం రాకుండా, ఇంకా వాటి నేమ్స్ కూడా ఉంటుంది, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అది కూడా ఉంటుంది. వాటికి పెట్టిన పేర్లతో సహా అవన్నీ ఉంటుందన్నమాట ఒక బోర్డు మీద. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఎలుగుబంటి బయటకు రావడానికి తెగ ట్రై చేస్తూ ఉంది. అందుకే నేను చూస్తే అలా చాలాసేపు ఉండిపోయాను. ఇంకా మనం జూ పార్క్ లోపల కూడా మళ్ళీ సఫారీ పార్క్ అని సపరేట్గా ఉంటుందండి. దీని టికెట్ ఛార్జెస్ కూడా వేరు అన్నమాట. దీనికైతే ఒక్కొక్కరికి 70 రూపీస్ తీసుకున్నాడు. ఇంకా ఏసీ బస్కి ఒకలాగా, నార్మల్ బస్కి ఒకలా ఉంటుందన్నమాట. సో నాకైతే దీని లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఏమీ అనిపించలేదు. బయట ఎలా కనిపించినాయో లోపల కూడా అంతే కనిపించింది.
మనీ అయితే వేస్ట్ అనిపించింది నా ఫీలింగ్ అది. అంటే నేను అనుకున్నాను లోపలికి వెళ్తే పులులు సింహాలు అన్నీ దగ్గర నుండి చూడొచ్చు, చాలా దగ్గర నుంచి కనిపిస్తాయేమో అని అనుకున్నాను. బట్ నేను వెళ్ళినప్పుడు కనిపించలేదా, మరి ప్రతిసారి అంతేనా తెలీదు, నాకైతే ఏమీ కనిపించలేదు, జస్ట్ దూరం నుంచి జస్ట్ అలా కనిపించింది అంతే. కదా మళ్ళీ మనకు పార్క్ లోపలనే సపరేట్గా క్యాంటీన్ కూడా ఉంటుంది, లంచ్ టైంలో అయితే మనం చక్కగా తినేసేయచ్చు. నేనైతే చాట్ తింటున్నాను, అంటే మనకు బిర్యానీ వెజ్ బిర్యానీ దొరుకుతుంది, నాన్ వెజ్లో దొరుకుతాయి, అలానే చాట్ పానీపూరి అన్నీ దొరుకుతాయి, ఐస్ క్రీమ్ అట్లా అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా లంచ్ కూడా చేసేసి తర్వాత మళ్ళీ అక్కడ చాలాసేపు తిరిగాము, చెప్పాను కదా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా టైం స్పెండ్ చేసాము. ఇంకా చిన్నపిల్లలకి ఇట్లాంటివి చూపిస్తే మాత్రం చాలా బాగుంటుంది, కుదిరిన వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి, చాలా బాగుంటుంది కదా, పిల్లలు కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేనైతే నా లైఫ్లో ఇది సెకండ్ టైం అండి జూ పార్క్కు వెళ్ళడం, చాలా ఎంజాయ్ చేశాను, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపించింది చాలా తక్కువ, చాలా చిన్న చిన్న క్లిప్సే యాడ్ చేశాను, చాలా క్లిప్స్ అయితే మిస్ చేశాను ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. సో అందుకే కొన్ని క్లిప్సే యాడ్ చేశాను అన్నమాట. చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి, చెప్పాలంటే పాకేవి, ఎగిరేవి, గెంతేవి, నడిచేవి, అన్ని రకాలు మనం చూసేయచ్చు. సో హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే ఒక కొలనులా ఉందన్నమాట, అన్ని ఫిష్ ఉంది, అవి ఇలా పెద్ద పెద్దగా నోరు తెరుస్తుంటే అసలు భలే సరదాగా అనిపించింది తెలుసా, అన్నీ ఒకటేసారి బయటకు అలా వచ్చినాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. అయితే చూశారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఒక్కసారి ఛానల్ లోపలికి వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా వీడియోస్ ఉన్నాయి, నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క మీకైతే ఎంతో కొంత యూజ్ అయితే అవుతాయి. సో ఒక్కసారి చూడండి, నచ్చితేనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.